elections le CC ki emana appeal chestunnaru sir the CC ki CC ni emana korukutunnaru elections perigadu ఎస్సీఎస్కి అన్నీ తెలుసు కదా పాప ఆయన మెత్తబడిపోయినాడు ఇప్పుడు మెత్తబడిపోయారు జడ్జిలే తిడతా అంటే దిక్కులేకపోతే ఆఫ్టర్ ఆల్ ఎస్సీఎస్సీ అంటే అది మార్చి 1వ తారీఖున రిటైర్డ్ అవుతున్నాడు వాట్ ఈస్ హీ బాగా బాహాపద మంత్రులు చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తాడే రే ఎస్ఐ ఊరిలో నా కొడక ఉండేది 31వ తారీఖు తర్వాత నీకు దిక్కురా నా కొడుక నిన్ను ఆటికి నక్సలైట్లు లేక పంపిస్తా లేకపోతే మా ఇంటికాడ గేట్స్ తీసి మా ఇంటికాడ చీర్లు క్లీన్ చేస్తురా ఆ ఉద్యోగానికి రారా ఏం చేస్తాడు పాపం వాడికి భార్య పిల్లలు ఉన్నారు విధి లేక వాళ్ళేమి సంతోషంగా నేను అన్ను విధి లేక జగన్మోహన్ రెడ్డి గెలిచింది లేదు చంద్రబాబు నాయుడు ఓడిపోయింది లేదు ఇవి కేవలం గ్రామాలకు కన్ఫైన్ గ్రామాల్లో ఉన్నటువంటి ఆధిపత్యం ప్రకారం జరిగింది ప్లస్ ఎవడు ఎంత డబ్బిచ్చి ఓట్లు కొన్నాడు అనే దానిపైన జరిగినాయి తప్ప చంద్రబాబు నాయుడు మొహం చూసి ఎవడు ఓటేలా ఈయన మొహం చూసి ముఖ్యమంత్రి గారి మొహం చూసి ఓటేలా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదు ఈయన చేయని కార్యక్రమం ఏదని ఎవరు చెప్పలేదు చేయలేదు ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రూపులు డబ్బు పనిచేసింది 5000 రూపాయలు ఓటు ఇచ్చారు రాజకీయ నాయకుల దగ్గర ఎంత నీతి తప్పినటువంటి వాళ్ళు ఉన్నారో అంతే తప్పినటువంటి వాళ్ళు ప్రజలు నలుగురు నిలబడితే నలుగురితో డబ్బు తీసుకుంటారు ఎవరో ఎవరు కర్మదాలక నేనేమనుకుంటా అంటే నేను ఆయనకు ఎంతో సహాయం చేశా నేను చెప్పింట నేను డబ్బిచ్చేవాడికి ఆయన ఇంట్లో మీరు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు ఆ పక్కింట్లో ఇవ్వండి ఆయన కొడుకు ఉద్యోగం ఇప్పించాము అన్ని విధాలా ఆయనకు ఆదుకున్నా ఆయనకు అప్పుడప్పుడు ఇబ్బందుల్లో పడినప్పుడు ఆర్థిక సహాయం చేసి అన్నీ సహాయం చేసా ఆయన 100కి 100 రూపాయలు మనవాడు ఆయన ఇంట్లో ఓటు వేయకుండా ఆ పక్కింట్లో డబ్బు ఇవ్వకుండా ఆ పక్కింట్లోనికి డబ్బు ఇవ్వంటే ఆయన ఓటు వేయకుండా పక్కింటికి మా డిస్ట్రిబ్యూటర్ పోయి డబ్బిస్తే ఈయన పరిగెత్తుకుంటూ పోయి వాడు అంగి పట్టుకుంటాడు ఏమయ్యా మా ఇల్లు మర్చిపోయినావు మాకు ఇంట్లో డబ్బు వేయకుండా పక్కింటి పుచ్చిపోతాడు ఏ మేము ఓటేమా అని డబ్బు వేసి తీసుకుంటాం అందుకనే ప్రజల్లోనూ లేదు నాయకుల్లోనూ లేదు ఎవడో ఒకరితో డబ్బు తీసుకుంటున్నారు అని అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎంతమంది నిలబడితే అంతమందితో డబ్బులు తీసుకునేటప్పుడు ఎక్కడ ఈ పోటీ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరు 100 కోట్లు ఉండేవాడు ఎవడు లేడు ఆటకాటకు ఉండేవాళ్ళు 10 రూపాయలు ఏమైనా ఉంటే ఉంటుంది ఓటుకు 5000, 3000, 4000 అని డిమాండ్ చేస్తున్నారు ఓటర్ డిమాండ్ చేస్తున్నారు ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి మహాత్ముడు కానివ్వండి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దవాళ్ళు కానివ్వండి వాళ్ళ సంతతి ఇంత నీతిమాల వాళ్ళు అవుతారని వాళ్ళు ఆలోచన చేయలే వాళ్ళ బుర్రలేఖకి ఎక్కలేదు అంత దుర్మార్గమైన ప్రజాస్వామ్యం నిన్న మొన్నటి వరకు పోయిన ఎలక్షన్లో అంతకుముందు ఎలక్షన్ల వరకు
పోలీసులు ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండే కేవలం డబ్బు వరకే ఉండే. ఈరోజు పోలీసులు బాహాటంగా నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా చేసుకోకపోతే నేను నీకు అవుతాయి నీ పెళ్ళాన్ని తీసుకుని లోపల పెడతాం ఎవరు నీకు దిక్కు దివాకర్ రెడ్డి తాపత్రం ది సేమ్ థింగ్ హ్యాపెన్ మా చైర్మన్ మా ప్రీవియస్ మున్సిపల్ చైర్మన్ నామినేషన్ చేస్తే వాళ్ళు చిచ్చేశారు ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉంటా అందుకనే మా వాళ్ళు మళ్ళా పోయి కలెక్టర్కు ఒక అప్లికేషన్ ఇచ్చినట్టు కూర్చేశారు కూర్చోండి అన్నారు అది చూసినప్పటి నుంచి ది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా ఉచ్చబడతా ఉంది మమ్మల్ని యాడ ప్యూర్ పోస్ట్ చేస్తాడు జీతమేమో వస్తుంది కానీ పోస్ట్ ప్యూర్ పోస్ట్ లేకపోతే చప్రాసి పోస్ట్ చేస్తాడేమో అనేటువంటి భయం వస్తుందని చెప్పి ది సోకాల్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది తప్పు అని తెలిసినా వాళ్ళ మనసును కష్టపెట్టుకొని క్షోభ పడుతూ చప్పట్లు ఇది ఈ దేశంలో ఎక్కడా జరగదు ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రా జరుగుతాం అందువల్ల అందరూ నిస్సహాయమైపోయింది దట్స్ వై నేను పోలీసులను కూడా బ్లేమ్ చేయను తీసుకురా ఏయి వాడు దివాకర్ రెడ్డి గారిని ఏయి లోపలంటే వేసేదానికి ఇమీడియట్ గా రెడీ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఈ స్టేట్ కాబట్టి ఇంకో స్టేట్ పోవచ్చు అట్లా పోయేదానికి కూడా ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలా లేకపోతే యా చప్రాసి పడిస్తాడో తెలియదు ఇది ఇవాళ జరుగుతున్నటువంటి అందువల్ల మనం ఐఏఎస్ ఐపీఎస్ సీడలు కూడా వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని తిడితే కూడా మంచిది కాదు నిస్సహాయలేదు ఈ పరిస్థితుల్లో ఎలక్షన్లు ఏమి ఎలక్షన్లు నేను చంద్రబాబు గారికి చెప్పినా ఇంతకంటే ముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వద్దు మీరు విత్డ్రా చేయండి పోటీగా చేయొద్దండి ఎందుకు మా లాంటి వాళ్ళు 10 రూపాయలు ఉండే ఉచ్చిపచ్చిగా కోట్ల కొద్ది ఆస్తిపాస్తులు లేకపోయినా 1000 కోట్ల కొద్ది లేకపోయినా తినడానికి ఓ 10 రూపాయలు బ్యాంకులో ఉండే ఈ ఎలక్షన్లో అది అంతా ఖర్చు పెట్టుకొని వాడు చేసేటువంటి దుర్మార్గాలకు మేము భార్య పిల్లలతో వీధిన పడాల్సి వస్తుంది దయచేసి మీరు ఎలక్షన్స్ విత్డ్రా చేసుకుంటే మంచిదని పర్సనల్గా నేను పోయి చెప్పొచ్చా నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చా కానీ మా తమ్ముడు పోటీ చేస్తానని వాడు స్టేట్మెంట్ నామినేషన్ చేసిన సందర్భాల్లో నేను నోరు చూసుకున్నాను